హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫోన్పేలో చాలామంది మొదటిసారి లాగిన్ అవ్వాలి అనుకుంటే వారికి వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఓటీపీ రాకపోవటం అనమాట ఓటీపీ రాకపోవటానికి ఎలా కారణం ఏంటి దాన్ని మనం ఏ విధంగా అధిగమించి ఫోన్పేలో లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మొదటిసారి ఫోన్పేలో మనం లాగిన్ అవ్వటానికి ఓటీపీ అయితే రావాలి ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ రావాలి అప్పుడే మనకి ఫోన్పేలో లాగిన్ అవుతాం మనం లేకపోతే లాగిన్ అవటానికి ప్రాబ్లం అనమాట కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకి ఎస్ఎంఎస్ ఓటీపీ వస్తుంది కాకపోతే కొన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ ఏంటంటే ఎస్ఎంఎస్ ఓటీపీ అనేది మనకి లేట్గా పంపిస్తుంటుంది దీని గల ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ సరిగ్గా లేకపోవటం అనమాట మనకి ఇక్కడ మొదటిసారి లాగిన్ అవటానికి ఫోన్పే ఇచ్చేది ఇరవై సెకండ్స్ మాత్రమే మనం ఒకసారి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఇరవై సెకండ్స్ లోపు మనకి ఓటీపీ రాకపోతే కనుక టైం కొలాప్స్ అయిపోతుంది మళ్ళీ రీసెంట్ ఎస్ఎంఎస్ అని వస్తుంటుంది సో ఇట్లాటప్పుడు మనం మంచి సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళి నిల్చొని మనం ప్రయత్నం చేస్తే కనుక లాగిన్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రెండో సందర్భంలో ఏం జరుగుతుందంటే మనకు అసలు ఓటీపీయే రాదు మనకి టైం అయిపోతూ ఉంటుంది మనం ఎన్నిసార్లు రీట్రై రీట్రై అని చెప్పినా సరే ఓటీపీయే రాదనమాట సో అట్లాటప్పుడు మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఫోన్పే యాప్ని ఓపెన్ చేసి ఫోన్పేలో సెట్టింగ్స్ని ఓపెన్ చేసి పర్మిషన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి పర్మిషన్స్లో మనం అన్ని పర్మిషన్స్ని మనం ఓకే చేసామా లేదా అని చెప్పి చూసుకోండి ముఖ్యంగా ఎస్ఎంఎస్కి సంబంధించిన పర్మిషన్ మనం ఓకే లేదని చెప్పి గమనించండి సో అన్ని పర్మిషన్స్ అంటే లొకేషన్కి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు తర్వాత కాంటాక్ట్స్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్కి సంబంధించిన పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ సంబంధించిన పర్మిషన్ ఇవ్వకపోతే మనకి ఓటీపీ రాదనమాట ఒకవేళ ఆఫ్లో ఉంటే దాన్ని ఆన్ చేసుకొని మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మీకు ఈ లాగిన్ అవటానికి ఓటీపీ అయితే టైం అయితే రావటం అనమాట సో ఈ విధంగా మనం చేస్తే మనం సక్సెస్ఫుల్గా ఫోన్పేలో లాగిన్ అవ్వచ్చు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్